Hey guys, कैसे हो? WhatsApp ఎలా ఉన్నారు? Hope everyone doing is great. Now it's time around 7 a.m. in the morning. మనం ఇప్పుడైతే day 3 లో ఉన్నాం. Good morning, reporting from Vizag. ఈ రోజు వర్షం పడ్డా సరే బయటికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అని నేను డిసైడ్ అయిపోయాను. సో లేట్ చేయకుండా చకాచక్ ఫ్రెష్ అయిపోయి బయటకి అయితే వెళ్ళిపోదాం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈరోజు చాలా ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయాలి. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. సో గాయ్స్ బయట క్లైమేట్ అయితే ఆ రకంగా ఉందన్నమాట. ఈ రోజు అయితే మనం బయటకు వెళ్ళిపోతాం ఎలా ఉన్నా సరే నో ప్రాబ్లం. సో ఇది మా రూమ్ అండ్ మనోహర్ ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూద్దాం. ఫుల్ ఆన్ స్వింగ్ అన్నమాట, ఫుల్ క్లైమేట్ హాట్ కాఫీ అన్నమాట. కాఫీ తాగేసి ఫ్రెష్ అయిపోయి చక్కచక్క బయటకు వెళ్ళిపోయి మన సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి, మిగతా విషయాలన్నీ కూడా యాక్షన్ కెమెరా వ్యూలో అయితే మాట్లాడుకుందాం. అండ్ నా చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి గాయస్, బికాస్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ బూస్టప్ లో ఉంది, దీని అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి గాయస్. లేట్ చేయకుండా యాక్షన్ కెమెరా వ్యూలో అయితే కలుద్దాం. ఓం నమః శివాయ. ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 3. అల్లిపురంలో ఉన్నాం, అల్లిపురం హోటల్ కావేరీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవాళ మా డెస్టినేషన్ వచ్చి, నిన్నటి వ్లాగ్లో చూసారు కదా మన వైజాగ్ సిటీ నైట్ టైం వ్యూలో ఎలా ఉంటుందనేది, ఆ టైంలోనే నేను చెప్పా కొన్ని కొన్ని పార్క్స్ అయితే. సో ఈరోజు వైజాగ్లో ఉన్న కొన్ని పార్క్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 12:30 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. వర్షం అయితే కంటిన్యూస్ పడుతూనే ఉంది, 3 డేస్ నుంచి అసలు వైజాగ్లో వర్షం అయితే ఆగట్లేదు. ఏమొస్తాం, బయటకు వచ్చినా సరే మొత్తం తడిచిపోతాం, ఎందుకంటే ఆ రేంజ్లో పడుతుంది వాన. తక్కువ పడితే పోనీ ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు, కానీ తక్కువ అనే మాటే లేకుండా పడుతుంది. ఈరోజు ఏంటో మార్నింగ్ నుంచి కొంచెం డల్గా ఉంది. ఎనీవే, బ్యాక్ ఆన్ ద వీల్స్ కదా, ఆటోమేటిక్గా మూడ్ అనేది చేంజ్ అయిపోద్ది. మన లియో అలా చేంజ్ చేసిద్ది, అదైతే నాకు నమ్మకం ఉంది. మన వైజాగ్లో ఉన్న లుంబిని పార్క్ని రీచ్ అవ్వాలంటే వయా జగదంబ సెంటర్ మీదుగా అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. జగదంబ సెంటర్, వరుణ్ బీచ్ అండ్ అలానే ఆర్కే బీచ్ రోడ్, ఆఫ్టర్ దెన్ అవర్ డెస్టినేషన్ లుంబిని పార్క్. మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒక టెంపుల్ అయితే ఉంది, చాలా పెద్దది, ఇస్కాన్ టెంపుల్ అనుకుంటా, చాలా పెద్దది. నోవోటెల్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే రైట్కి తీసుకోవాలి, రైట్కి తీసుకోగానే ద బ్యూటిఫుల్ వైజాగ్ ఆర్కే బీచ్. ఈ మూన్సూన్ క్లైమేట్లో మన బీచ్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది. మీకు చెప్పాను కదా ఇది కూడా ఒక చిల్డ్రన్ పార్క్, వరుణ్ చిల్డ్రన్ పార్క్ ఇది. అండ్ అలానే జీవీఎంసీ చిల్డ్రన్ పార్క్ అయితే అటువైపు ఉంది, ఇది వరుణ్ చిల్డ్రన్ పార్క్. అండ్ ఇది ఆర్కే బీచ్ బస్ స్టాప్, పైనుంచి వ్యూ బాగుంటుంది. ఫుల్గా క్రౌడ్ క్రౌడ్ ఉంది ఇవాళ బీచ్లో, అయితే చాలామంది వచ్చారు జనాలు. ఇక్కడ బాగుంది కదా ఈ లొకేషన్, కొబ్బరి చెట్లు మధ్యలో బీచ్, గోవా టైప్లో ఉంది లొకేషన్ అయితే. ఒకసారి ఆగి లోపలికి వెళ్దాం. ఇక్కడ పార్క్ చేసాం నేషనల్ ఫ్లాగ్. అయినా ఇప్పుడైతే శ్రీహర్ష్ కలిశాడు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు అండ్ అలానే న్యూ సబ్స్క్రైబర్ ఫ్రమ్ వైజాగ్. హరికృష్ణ, సంతోష్, వీళ్ళతో కూడా ఫొటోస్ తీసుకున్నా, కొంత ఇంటరాక్ట్ అయ్యాం అండ్ కనుక్కుందాం. బ్రో వైజాగ్లో మీరు ఎప్పటి నుంచి ఉంటారు? చిన్నప్పటి నుంచి వైజాగ్లోనే ఉన్నారా? మీకు వైజాగ్ మీద ఫీలింగ్ అంటే ఎలాంటి ఫీలింగ్ ఉంది వైజాగ్ సిటీలో ఉన్నప్పుడు? అందరం చాలా పీస్ఫుల్గా ఉంటాం, ఎలాంటి గొడవలు కట్ట లేకుండా. సో వైజాగ్ అనేది ఒక
then you will get a good job and oka time vachindi oka naku time vachindi Vizag city ni odili meer vera city lo job cheyalsina time vachindi appudu mana friends ni family members ni endallane kondi nature ni odili vellalsu vache appudu ee feeling ela undi chaala tedaga untadi kani tappadu chinna paninchi ikkade unnam kada bro సో అదన్నమాట వైజాగ్ సిటీ పీపుల్ చూసారు గైస్ ఎంత కూల్ గా ఉన్నారు ఇలా ఉంటుంది అన్నమాట మన వైజాగ్ సముద్రంలోనే పీపుల్ కూడా కూల్ గా ఉంటారు మన మోటో లాగా తెలుగులోని వచ్చారు కలిసాము సెల్ఫీ గట్ట తీసుకున్నా అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేద్దాం అనే ఛానల్ వచ్చేసి రైడర్స్ సంతోష్ సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గైస్ అండ్ అలానే మంచి ఫ్రెండ్స్ ఇప్పుడే కలిసారు వైజాగ్ పీపుల్ చాలా మంచి ఉంది అండ్ చాలా కూల్ గా ఉంటారు మన విశాఖపట్నం తీసుకొని థాంక్యూ గైస్ థాంక్యూ ఫర్ ఆల్ రీసెంట్ గా ప్లాన్ చేసినట్టున్నారు ఈ ట్రీస్ అయితే అమేజింగ్ అసలు సేమ్ ఫీల్ లైక్ గోవా కాలంగట్ బీచ్ యాక్షన్ కెమెరా వ్యూ లోకి అయితే వచ్చేయండి మనం నెక్స్ట్ లుమ్ని పార్క్ అయితే వెళ్ళిపోదాం యూటర్న్ 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 అండ్ ఇదంతా కూడా జీవీఎంసీ చిల్డ్రన్ పార్క్ ఇది ప్రెసెంట్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల క్లోజ్ చేశారు అండ్ అండర్ రెనోవేషన్లో కూడా ఉంది సబ్మేరియన్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ద పార్క్ హోటల్ ఇది దీనిలో పబ్ కూడా ఉంది అండ్ కొంచెం కాస్ట్లీ అన్నమాట అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది గాజరాజు ప్యాలెస్ చాలా పెద్ద ప్యాలెస్ అన్నమాట మన విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ గుర్తుపెట్టుకోండి అండ్ మనమైతే వచ్చేసాము మన డెస్టినేషన్కి లుమిని పార్క్ సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అసలు పంపిస్తున్నారు ఎలా ఉందో లేదో అసలు నౌ ఓపెన్ లెట్ స్టార్ట్ ద ఎక్స్ప్లోరింగ్ అబౌట్ లుమిని పార్క్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే ఇదిగో మనం ఎంత 25 మొత్తం 25 ఓకే ఓకే ఎంట్రీ టికెట్ అయితే పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్ అండ్ పార్కింగ్ ఫీ వచ్చి 5 రూపీస్ పర్ బైక్ పార్క్ అయితే చూస్తున్నారు కదా పార్క్ మొత్తానికి మనోహర్ అండ్ నేను అండ్ అలానే మన బుద్ధుడు అన్నమాట చూడండి పార్క్ అంతా ఖాళీగా ఉంది ఎవరు లేరు ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అండ్ జనాలు ఉంటే ఆ హడావిడి వేరేలా ఉండిద్ది అక్కడ చూడండి బోట్ ఉంది బుద్ధ స్టాచ్యూ అదంతా ఉంది కదా అది ఎంట్రీ అండ్ అలానే బ్యాక్ సైడ్ అయితే బీచ్ ఉంది ఇప్పుడు మన లోపల చిల్డ్రన్ పార్క్ ఉంది చూడండి నేచర్ జిమ్ అండ్ అలానే అటువైపు చిల్డ్రన్ పార్క్ ఉంది సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుంబిని పార్క్ చాలా డెవలప్ చేశారు ఒక 4 ఇయర్స్ బ్యాక్ అలాగే లేదు ఇంత క్లీన్గా ఇంత నీట్గా సో ఇప్పుడు చూడండి కొంచెం ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అండ్ అలానే ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే ఫుడ్ తినొచ్చు అండ్ పిల్లలతో వస్తే పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉంది We'll be right back.
ఎవరైనా వైజాగ్ విజిట్ చేస్తే డెఫినెట్ గా ఈ పార్క్ కూడా విజిట్ చేయండి పిల్లలకి చాలా బా నచ్చుతుంది పీస్ఫుల్ గా ఉంటుంది ఈ పార్క్ అయితే లుకింగ్ బాగుంది ఎలా ఉందరా లుమిని పార్క్ బాగుంది బ్రో పార్క్ పక్కన బీచ్ బాగుంది అంటే మన వైజాగ్ సిటీలో ఇదే కదరా అంటే మొత్తం అంతా సముద్ర పోర్టు మీదగానే కదా ఉంటది ఏ పార్క్ అయినా సరే బ్యాక్వర్డ్స్ లో బీచ్ ఉంటుంది ఖచ్చితంగా బీచ్ ఉంటుంది ఏ పక్కన బీచ్ సూపర్ ఉంది కానీ ఎలా ఉంది మొత్తం గ్రీన్ గ్రీన్ గా ఎక్కడికి మన వైజాగ్ కైలాసగిరి అక్కడికి వెళ్దాం అంటున్నాడు మనోహర్ చలో జెట్టెల్ పోతుంది ఓకే గాయ్స్ ఈ లుమిని పార్క్ యొక్క సినిమాటిక్ షాట్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నా అండ్ అలానే ఈ పార్క్ అయితే చాలా డెవలప్ చేశారు చూసారు కదా చిల్డ్రన్ పార్క్ ఉంది అండ్ అలానే నేచర్ జిమ్ ఉంది అండ్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఏమైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుని లంచ్ చేసేసి అండ్ మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కైలాసగిరి హిల్ కి అయితే వెళ్తున్నాం సో కైలాసగిరిని కూడా ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తాం వీడియో లెంత్ కానీ ఎక్కువ వచ్చింది అనేసి అంటే మన వైజాగ్ సిరీస్ అంతా కూడా పార్ట్స్ పార్ట్స్ కింద అయితే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా లైక్ ఎలా అంటే లాస్ట్ వీడియోస్ నుంచి మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను పార్ట్స్ పార్ట్స్ కింద అప్లోడ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే వీడియో చాలా లెంత్ గా వస్తుంది వన్ డే వ్లాగ్ అంతా కూడా కంటిన్యూస్ నేను ఒకే వీడియోలో పెట్టా అంటే అది మీకు క్లారిటీగా అర్థం కాదు సో దానివల్ల నేను ఏంటంటే పార్ట్స్ పార్ట్స్ కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటా అండ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా ఈ వైజాగ్ సిటీ ఎక్స్ప్లోరింగ్ నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి మీ సపోర్ట్ ని ఇలానే పెంచితే ఇంకా మంచి మంచి ప్లేసెస్ మంచి మంచి వ్లాగ్స్ అయితే చేస్తా గాయ్స్ అండ్ అలానే మనోహర్ ని కూడా కనుక్కుందాం ఎలా ఉందో ఈ ప్లేస్ ఎక్స్పీరియన్స్ వైజాగ్ సిటీ అయితే మనోహర్ కి చాలా అంటే చాలా నచ్చింది అండ్ బ్రో ఇంకొక వన్ డే ఇక్కడే స్టే చేద్దాం బ్రో అని కూడా అంటున్నాడు మనోహర్ నీకు నచ్చింది కావాలి వైజాగ్ సిటీ సో అదన్నమాట నేనైతే ఈ బ్లాగ్ ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వీ విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఎట్ కైలాసగిరి సైనింగ్ ఆఫ్ సంతోష్ జై హింద్ ఫ్రమ్ లుమిని పార్క్